हाय हेलो वेलकम टू टीवी 45 तेलुगु सिनी परिश्रम को नंदी अवार्डु एंतो प्रतिष्ठात्मक उम्मडी आंध्र प्रदेश राष्ट्रंलो सुमारु 50 ఏళ్ల పాటు नंदी अवार्डुलनु प्रदानं चेशारु अयिते राष्ट्र विभजन जरिगिन तरुवात नंदी अवार्डुलनु पक्कन पेट्टारु आंध्र प्रदेश प्रभुत्वं 2017లో नंदी अवार्डुलनु प्रकटिंचिना प्रदानं जरगलेदु इक तेलंगाणा प्रभुत्वं अयिते सिंह अवार्डुलनु नेलकोल्पिना इप्पटिवरकु इव्वलेदु ई नेपथ्यंलो नंदी अवार्डुलु नेनिस्तानंटू तेलंगाणा फिल्म चैंबर आफ् कामर्स अध्यक्षुडु ప్రధాని రామకృష్ణ గౌడ్ ముందుకొచ్చారు టిఎఫ్సిసి నంది అవార్డ్స్ పేరిట తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ సినిమాలకు పురస్కారాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి టిఎఫ్సిసి నంది అవార్డ్ ఫంక్షన్ గురించి వివరించారు టిఎఫ్సిసి నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023 పేరిట సెప్టెంబర్ 24న దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో అవార్డుల ప్రదానోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించున్నట్టు చెప్పారు తన సొంత ఖర్చులతో ఈ అవార్డులు ఇస్తున్నట్టు రామకృష్ణ గౌడ్ ప్రకటించారు ఈ అవార్డులకు నంది పేరు పెట్టడంపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేశాయి నంది అవార్డ్ పేటెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదని దాన్ని ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు వాడడానికి వీల్లేదని స్పష్టం చేశాయి నంది పేరును వాడినా నంది అవార్డులు ప్రదానం చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాయి ఈ మేరకు శుక్రవారం ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశాయి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనేది తెలుగు సినీ పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల గుర్తింపు పొందిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కు మదర్ బాడీ దుబాయ్లో నిర్వహిస్తున్న టిఎఫ్సిసి నంది అవార్డ్స్ ఈవెంట్ తో రెండు చాంబర్స్ కు ఎలాంటి సంబంధం లేదు మేం ఆ ఈవెంట్ లో భాగం కావడం లేదు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఈవెంట్ ఇది ఈ తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన చాంబర్ కూడా కాదు టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఈవెంట్ కు సంబంధించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ వద్ద గాని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వద్ద గాని ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వద్ద గాని ఎలాంటి సమాచారం లేదని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు మరి ఈ ప్రెస్ నోట్ కు రామకృష్ణ గౌడ్ ఎలా స్పందిస్తారో చూడాలి